ఈ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహించబడుతోంది. మోచి చంద్రశేఖర్ గారు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని వాళ్ళ నాన్నగారు అయినటువంటి శ్రీ అయ్యప్ప గారు, ఇక్కడ మన ఫోటోలో కనిపిస్తున్నారు సార్ అయ్యప్ప గారు, అలాగే వారి ధర్మపత్ని శ్రీమతి గంగమ్మ గారుల జ్ఞాపకార్థం, అంటే వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ అయ్యప్ప గారు అలాగే గంగమ్మ గారు వాళ్ళ దాదాపుగా వాళ్ళ తల్లిదండ్రులు, అంటే వాళ్ళ వాళ్ళ తాతగారు, అలాగే వాళ్ళ నానమ్మ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి హాజీవలి హాజన్న గారు, అలాగే శ్రీమతి నాగలక్ష్మి గారి పేరు మీద ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారు. చంద్రశేఖర్ గారు కేవలం చంద్రశేఖర్ గారు మాత్రమే కాదు, హాజీవలి గారి కుటుంబ సభ్యులైనటువంటి పెద్ద కుమారుడు చంద్రశేఖర్ గారు, వారి ధర్మపత్ని సరస్వతి గారు, రెండవ కుమారుడు మల్లికార్జున గారు, ఈయన సోదరులు మల్లికార్జున గారు, వారి భార్య శ్రీమతి సరితా గారు, మూడవ సోదరుడైనటువంటి ఉమా విజయ్ కుమార్ గారు, అలాగే వారి ధర్మపత్ని సుధా గారు, అలాగే మనవరాలు ఉష, అంటే చంద్ర అన్న గారి కుమార్తె ఉష, అలాగే అల్లుడు రాజ్ కుమార్ గారు, అలాగే మనవడు నిఖిల్, శ్రీనివాస్, హర్షల్, ప్రీతం మరియు మనవరాలు హరిణి, వీళ్ళందరూ కూడా వీరి కుటుంబ సభ్యులు. వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళ అమ్మా నాన్న గారైనటువంటి హాజన్న గారు, అలాగే నాగలక్ష్మి గారి జ్ఞాపకార్థం, అలాగే వారి గుర్తుగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి చంద్ర గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఆజాద్ నగర్ లో ఉన్నటువంటి మహిళలు, అలాగే మూడో రోడ్డు, నాలుగో రోడ్డు, ఐదో రోడ్డు నుంచి కూడా వచ్చారు నా దాదాపుగా. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా రోజువారీగా ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకునేవారు. అలాంటి వారిని మీరు సెలెక్ట్ చేసి ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. నిజంగా ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారికి ఎప్పటికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు. చంద్రన్న గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే మేము రంజాన్ నెలలో ప్రతి ఒక్కరికి తోపా ఇస్తాము, అలా ఈయన మొదలు పెట్టాడని నేను అనుకుంటున్నాను. మొదటిసారి ఎక్కడ చూడలేదు నేను, ఇంతవరకు ఉగాది తోపా ఇచ్చేటంటే ఎవరు గవర్నమెంట్ ఇస్తారండి, లేకపోతే ఎవరు వాళ్ళంతా వదిలిస్తున్నారు. కానీ ఈయన మొదటి అడుగు చేసి ఇంకా ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇంకో ఇక్కడ చూసి నేను ఒక కొంతమందికి ఇవ్వగలను అని ప్రోత్సహించే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. అది కానీ అన్న కానీ మన ఆశ్రమం పైన చూసుకునే పోదు, చాలా మంచి పని చేస్తున్నారు. ఇలా సేవ చేసే వాళ్ళంటే నాకు చాలా ప్రాణం. నేను కరోనా టైంలో మన బ్యాచ్ మేము కలిసి దాదాపు సెకండ్ వేలో మనము మీ నమ్ముతాం లేదు, ఇంట్లో తక్కువ బయట ఎక్కువ ఉంటాం అండి, మేము ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏం లేదు అని చనిపోయిన వాళ్ళకి వాళ్ళు మాకు బాడీలు అందరు ఇచ్చేసంటే కొట్టుకో వాళ్ళే రాదు దగ్గర, మేము తీసుకొని పోయి అంతక్రియలు చేసి వాళ్ళ సంప్రదాయ ప్రకారము వాళ్ళకి దానసరం కొన్నిసార్లు అయితే వాళ్ళకి మామూలుగా దానసరం చేసిన బూడిది కానీ తీసుకొని ఇచ్చేసినాం ఇళ్ళ గాడికి. అలా సేవల్లో మేము ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆలోచిస్తూ ఈరోజు చంద్ర గారు మొదలుపెట్టిన ఇట్లా కార్యక్రమానికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు కానీ ఆయన కోసం మంచిగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ. ఈరోజు కరోనాలో కానీ మేము చాలా మందికి కుల మతాలకు అతీతంగా దాన నమస్కారం చేశాము. ఎందుకంటే దేవుడే ఎవరిలో మనలో భేదాలు కల్పించలేదు, మనమే మనము భేదాలు పెట్టుకున్నాము. నా చేయి కోసినా మీ చేయి కోసినా వచ్చేది రక్తమే, అంతేగాని కులం రాదు. గాలి నీకు తాగుతుంది మాకు తాగుతుంది, అంతేగాని ఎవరో కులాల మతాల పిచ్చి పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు అవసరం లేదు. మనం ఎట్లంటే నేను మీ పిల్లోడిని, నేను మీరు మా వాళ్ళు అంతే. ఆ మనసులో పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ మనం మనంతా బాగానే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు రంజాన్ తోఫానే కాదు, రంజాను ఉగాది రెండు కలిపి కానీ ఇప్పుడు వచ్చినాయి. శతామి అయిపోయింది 9వ తేదీ ఉగాది, 11వ తేదీ మళ్ళా రంజాన్. అట్లా దేవుడు కానీ కలుగుతానని చెప్పి చూపించాడు. ఉగాది రంజాన్ ఒకే నెలలో రావడం చాలా మంచి మాట. కాబట్టి రంజాన్కే కాదు తోఫాలు ఇచ్చేది,
ఉగాది కానీ ఇస్తామని చెప్పి చంద్రాన్న మాకు చెప్తే చాలా ఆనందపడ్డా. చూడన్నా ఎవరికన్నా చెయ్యి, అర్హులు ఉన్నవారికి చేయంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పి మన లాలబాషా గారితో కలిసి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దృష్టికి వచ్చిన వాళ్ళంతా సేకరించి మీ అందరూ తీసుకొచ్చిన దానికి మన లాలబాషా గారికి మనస్ఫూర్తిగా మేము గరీబ్ కదా వారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మీ ఆశీర్వాదం కోసం మేము ఎన్నో పనులు చేస్తున్నాం. మీ ఆశీర్వాదం ఒక్కటే మాకుంటే సార్, ఏం అవసరం లేదు. మీతో ఓటు అడగము, నోటు అడగము. మీతో ఓటు అడగము, మీకు నోటు అడగము. మీతో అడిగేది ఒకటే ఒకటి ఏం పాటే, మీరు ఇట్లా సేవలు చేసే వాళ్ళ గురించి ఒక్కసారి ప్రార్థించండి ఆ దేవుడికి. ఎందుకంటే దేవుడు ఎవరి మాట ఎక్కువ వింటాడప్ప అంటే ఎవరు కష్టాల్లో ఉంటారో వాళ్ళ మాట చాలా తొందరగా వింటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికైనా కానీ మీకే కాకుండా ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళు దేవుడు సరళగా చూడాలని చెప్పి మీ మనసుతో ఒకసారి ఆశీర్వదిస్తారు ఏమ్మా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మన చంద్రాన్నకి, మన లాల్బాషాకి, ఇక్కడ వచ్చిన మన నిజాం గారికి, మన లాల్బాషా నాన్నగారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ అవకాశం ఇచ్చిందని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం.